రాష్ట్ర యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని న్యాయ నైపుణ్యాభివృద్ధి యువత క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ బడ్జెట్లో నిరుద్యోగ భృతికి 500 కోట్లు కేటాయించామని, దీని అమలుపై విధి విధానాలు రూపొందించేందుకు యువత అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో 3000 పాఠశాలలో క్రీడా స్థలాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని, నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రవాసాంధ్రుల సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. 6 డిపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి బాధ్యతలు మరి ఈరోజు స్వీకరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా లా అండ్ జస్టిస్, యూత్ సర్వీసెస్, స్పోర్ట్స్, స్కిల్ డెవలప్మెంట్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి ఈ 6 డిపార్ట్మెంట్స్కి బాధ్యతలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా బాధ్యత కలిగినటువంటి యువతని ఈరోజు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి గురుతర బాధ్యతని ఇవాళ తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు యువతకి ప్రాధాన్యతనిస్తూ, యువత కూడా ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసాన్ని ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఆ రకంగానే ఈరోజు మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఈ బడ్జెట్లో కూడా మొట్టమొదటిసారిగా యువత కోసం నిరుద్యోగ భృతికి 500 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్లో కేటాయించడం, అవసరమైతే ఇంకా అదనంగా కూడా తీసుకొచ్చే దానికోసం కూడా